Now it is on. Okay, it's on. చూడండి ఈ రోజు యేసు ప్రభువు ఈ రోజున యేసు ప్రభువు ఈ భూలోకంలో పుట్టినటువంటి రోజు అందుకే పండుగ చేస్తున్నారు. యేసు ప్రభు అంటే యేసు ప్రభు అంటే ఈ లోకంలో అవతారం ఎత్తినటువంటి దేవుడు. ఆయన మనుషులందరి కోసం వచ్చాడనమాట. బైబిల్ గ్రంథము యేసు ప్రభు గురించి తెలియజేస్తా ఉంది. ఆ బైబిల్లో ఏమని ఉందంటే ఒక ఏకాధిపత విశ్వాసుల కార్యతో అరియేక ఆత్మ నాశం నావజు శాశ్వత జీవు నేలజు దేవు వారు పేటానే దీను దేవు ఈ జగేనే అత్ర ప్రేమ ఏదో కానీ బైబిల్ కొద్ది కొద్దిగా వచ్చు పూర్తిగా రాదు. మరి నేను చాలా కాలం కాండాల్స్తో పనిచేసిన అందువల్ల మీరంటే చాలా అభిమానం ఉంది. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ వరకు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను గుర్తుపడతారు కదా మీరు కొంతమంది పిల్లలు కదా నేను తెలుసు కదా మీకు బాగా నైట్స్ వచ్చేవాడిని కదా కార్లో వచ్చేవాడిని కదా కూర్చుంది కదా వెళ్ళి సో మీ అందరి కోసమని డైలీ ప్రేయర్ చేస్తున్నా. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన అప్పలేరు. మనవి సామాన్యే వాళ్ళు దేవుడు అప్పలేరు జీవుడా పొతలాయే చెక్కోవాళ్ళు పూర్ణ చేరి దేవు ఏక్లో నామో యేసు ప్రభు కాల్ బైబిల్ కేలేరేచ్చర్ వాస్తే మరి ప్రేమేర్ భాయి బంధు మరి అప్పటి శ్రేణి ఎత్తి హాతి చూడని వింతి కర్రోసు దేవు ఏకలో ఉన్న నామలేను ఓరు పవిత్ర నామేనే ధోక్ దేవును అరిగాడి ఉన్న వింతి కర్రను కానీ బైబిల్ తెలియవేచ్చా ఈ వాత మారు వాత కొని దేవేరు వాత కానీ మా కేరవచ్చు కరెక్టేనా జన్సే పాప్ కరన్ దేవ్ దేరోజకో మహిమని లేరే కొంతి కన్ బైబిల్ కేలేరేచ్చా ఆపణ సే ఓర్లీర్ నై వాట్ చూడగే కన్ బైబిల్ కేలేరేచ్చా ఆపణే మా హరియే కొనే ఖాతర్ ఆవజే వాటే మా డగరగే దేవ్ ఆపణ సేనే ప్రేమ్ కర్రోసే దేర్వాసే और एक क्लोज बेटा परलोक में थी ये धरते पर डिग्री आयो हां उन्हें दुष्टों पकड़ा सिलवा में वकन के दो तीन दाड़े पच्चे वो मसाने माइती परान उठी आयो कन बाइबल के रे रचा ये सासी वाक से कन माई नम्रोत सुन शुरुआत से हमारे प्रेमेर भाई बंधु पुलालंबर को चिचारे चिचा प्रेम ने देव मार साम आवो कन बलारोत से प्रेमेती बलारोत से शुरुआत से आप से ने देव ने साम आवनो कन बड़ा कर रोत सो आज क्रिसमस క్రైస్తవులు అది దాని తేడా లేకుండా అందరూ కూడా ఈ పండుగ చేస్తున్నారు. యేసు ప్రభు వచ్చి ఈ లోకంలో చీకట్లో ఉన్న మనుషులకు వెలుగు ఇవ్వటానికి ఆయన వచ్చాడు. మనలాంటి పేదలకు ఏమి లేనటువంటి వారికి ఆయన ఇవ్వటానికి అన్నిటికంటే చనిపోయిన తర్వాత ఆయన నమ్ముకొని ముక్తి మోక్షం ఇస్తామని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనకి మన కుక్కడ మన బకర ఏమి అవసరం లేదండి. మనకు ఆయన ఏమి మన నుంచి ఏమి అడగట్లేదు కానీ కేవలం మనం నమ్ముకుంటే విశ్వాసం ఉంటే చాలు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక యేసు స్వామి నువ్వు ఎవడవు నీలో సత్యం ఉన్నది నీలో జీవం ఉన్నది కాబట్టి నిన్నే మేము విశ్వసిస్తున్నాము నీకు నమస్కారం చేస్తున్నామని ఎవరైతే ఆయన హృదయపూర్వకంగా మనసులో దాచుకుంటారో ఆయనకు దండం పెట్టుకుంటారో ఆయన దేవుడు
ఆయన మనందరికి సాయం చేయండి. ప్రార్థన చేసి అందరూ కూర్చున్న పుచ్చిపెట్టాలు తీసుకొచ్చినాం ప్రేమతో అవి పంపిణీ చేసుకుని వెళ్ళిపోతాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మీకు మేలు జరగాలని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తున్నా, మనవి చేస్తున్నా, మీరు ఇటువంటి ఈ పరిస్థితిలో ఉంటున్నప్పుడు నేను ఇక్కడ నా హృదయం చాలా బాధ కలుగుతూ ఉన్నది. మీకు అన్ని సౌకర్యాలు దేవుడు చేయాలని ప్రభుత్వం కూడా మీ తరపు నిలబడి మీకు మంచి గుణాలు మరి దేవుడి ద్వారా ఏర్పాటు చేయాలి. దేవుడు దయదలిస్తే ప్రభుత్వాలు మారతాయి, వారు సహాయపడతారు. అట్లా మీ గురించి వచ్చినప్పుడల్లా చాలా మనసు ఆవేదన కలుగుతూ ఉన్నది. ఇదివరకు ఈ పిల్లల గురించి ఒక కార్యక్రమం చేయాలని వంద మంది పిల్లల పేర్లు రాసుకొని నేను పోయినా, కానీ పిల్లలు మరి రకరకాల స్కూళ్ళలో చదువుతున్నారు, కొంతమంది కష్టపడి చదివిస్తున్నారు. అది చాలా మంచిది. ఏమైనా వార్త మీరు వినండి, మీకు ఎప్పటికైనా మంచి భవిష్యత్తు. దయా కార్యక్రమం కలిగిన గొప్ప దేవా యేసు క్రీస్తు ప్రభువా, నీవు భూమి మీద ఆయన 2900 సంవత్సరాల క్రితం భూమి పైన అవతారం ఎత్తినావు. 2900 సంవత్సరాల క్రితం ఈ భూమి పైన నీవు అవతారం ఎత్తినావు. క్రీస్తు శకమును నీవు స్థాపించినావు. నీవే మార్గమును సత్యమును జీవమై ఉన్నావు. ఎవరు ఎవరైతే ఎరగక నిన్ను కొనియాడక నీ అందరు విశ్వాసించుకున్నారో అటు పిల్లలందరికీ శుభవార్తను పంపించి మంచి చేయడానికి క్రీస్తు యొక్క స్వార్థను ప్రచురపరచడానికి నీవు 12 మంది శిష్యులను అలాగే వారి ద్వారా విశ్వాసించిన అనేక కోట్ల కొద్ది మందిని పూర్తి గ్రంథాల వరకు సాక్షులుగా పంపినావు. ఆ విధంగా బిడ్డలు నిన్ను నమ్ముకోవడానికి, ఈ వాక్యం వినడానికి, నీలో విశ్వాసించడానికి నీవు కృపను దయచేయమని అడుగుతున్నా. బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు దయచేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయండి. క్రిస్మస్ శుభములు మీరు కలిగినట్లు సహాయం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూడా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరు చాలా మంచి వాళ్ళు పిల్లలు. మరి మీకు ఇప్పుడు చిన్న తీసుకొచ్చినాము. వెళ్ళిపోండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇంకా ఉన్నారా ఇక్కడ ఇవ్వండి. తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు. మళ్ళీ తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ తీసుకుంటా తప్ప మాది. మళ్ళీ వెనుక మాట్లాడు తీసుకో.
इकड़ी पड़ी इकड़ी पड़ी मन इच्छी वाली